నీకు ఇప్పటి మెతుకులుంటే వాడు కొంచెం తీసి పెట్టే ఆ రోజు నీకు వాడికి నేను కలిపి వడ్డించబోతున్నాను చెడ్డ ఉదాహరణలో నుంచి మనకు నేర్పిస్తున్న మంచి ఏంటో తెలుసా వీడు భవిష్యత్తు కొరకే ఈ భవిష్యత్తు కొరకు ఇలా స్నేహితులు సంపాదించుకున్న భవిష్యత్తు నిలదొక్కుంటే ఆ భవిష్యత్తు కొరకు నువ్వు ఆత్మీయ స్నేహితుల్ని ఎంతమంది సంపాదించుకున్నావు అరే ఈ మధ్య నేను ప్రార్థన చేయలేకపోతున్నానరా కొంచెం నా ఆత్మీయ జీవితం బాగుండాలని ఒక ఆత్మీయ స్నేహితుడి నీకున్నాడా నీకు అడుగుతున్నా నువ్వు సంపాదించుకున్న ఒక ఆత్మీయ స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ నీకున్నారా ఉన్నారా ఈ మధ్య నువ్వు ప్రేర తగ్గించావరా అని నీకు చెప్పేవాడు అక్కడ ఉన్నాడు అడుగుతున్నాను సోదిగాళ్ళందరూ ఉన్నారు నీకు స్నేహితుడు పనికి మాలందరూ ఖర్చు పెట్టి పోగేసుకున్నారు నీకు స్నేహితుడు ఒక్క ఆత్మీయుడు స్నేహితుడు ఇదిగో ఈ మధ్య నువ్వు బైబిల్ చవట్లేదు ఈ మధ్య నువ్వు సభలకు రావట్లేదు ఈ మధ్య నువ్వు ఇదిగో సహవాసానికి దూరం అవుతుంది నిన్ను అడిగే ఒక్క ఆత్మీయుడు చూపించు ఇదిలో గాలిగాళ్ళు స్కూల్లో గాలిగాళ్ళు కాలేజీలో గాలిగాళ్ళు వ్యాపారంలో గాలిగాళ్ళు ఎక్కడ పోయినా గాలి స్నేహాలు ఎవరికి నీ పెళ్ళై పిల్లలు పుట్టిన నీకు తిరవలేని గాలిగాళ్ళు నీ ఆత్మీయ జీవితం ఒక ఆత్మీయ స్నేహితుని ఈయన ఎలా అంటే ఆ రోజు వీడి సభలకు రానంటే వాక్యానికి రానంటే ఆ రోజు వీడు సంఘానికి రానంటే నేను ఖర్చు పెట్టి ఈ రోజు ఈ ఆత్మీయంగా రక్షించుకున్నానని ఒక్కని చూపించిన ఈ లైఫ్ లో నేను చూపించగలను మళ్ళీ చెప్తున్నాను నాకు ఆత్మీయులు ఉన్నారు నేనేమన్నా తేడా వస్తే నన్ను అన్న అప్పుడు ఉన్నట్టు లేవని నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు నీకున్నారా అని అడుగుతున్నాను ఈ చెడ్డ ఉదాహరణలు చూపిస్తూ మనకి చేర్పిస్తున్న మంచి ఉదాహరణ చెప్పినా నువ్వు ఎంతమంది ఆత్మీయులు సంపాదించుకున్నావు ఎలా ఉంటారు చెప్పిన ఆత్మీయులు సంపాదించుకుంటే మనకు సంతోషం వచ్చినా ఫస్ట్ కాలకు వెళ్ళిపోద్ది మనకు బాధ వచ్చినా చెప్పండి ఫస్ట్ కాలింగ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది ఎందుకు చెప్పినా మనకు ధైర్యం ఇచ్చేది వాళ్ళే మనతో నవ్వేది వాళ్ళే రేపు పొద్దున చచ్చిపోతే మన గర్భాన్ని పుట్టినోళ్ళు ఉంటారు ఉండరు నాతో పాటు నాకు తెలియదు కానీ రేపు చచ్చిపోతే నాతో పాటు ఉండదు ఎవరు చెప్పినా నేను సంపాదించుకున్న ఆత్మీయులు ప్రభు ఏమన్నాడు తెలుసా నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు ఈ భూమి మీద సంపాదన సంపాదన పరిగెడుతున్నావు లోకస్తులు అలాగే పరిగెడుతున్నాడు ఈ జీవితం కొరకు నువ్వు వాడికి లాగే లోకం కొరకు పరిగెడుతున్నావు వాడి ఈ లోకం కొరకు పోతున్నాడు నువ్వు లోకం కొరకు పోతున్నావు సంసారం సంసారం అని పోతున్నావు ఈ సంసారంలోనే పోతున్నావు జీవితం స్నేహాలను లోకంలో తిరుగుతున్నావు వ్యాపారాలను లోకంలో తిరుగుతున్నావు తిండి తిండని తిరుగుతున్నావు ఫంక్షన్లను తిరుగుతున్నావు చెత్త చెదరం అని తిరుగుతున్నావు నా కొరకు తిరిగింది కానీ ఆత్మీయులను సంపాదించుకుంది కానీ రేపు కన్ను మూస్తే ఏంటి ప్రభా నా గ్రాఫ్ ఏంటని ఒక్క ఒక్క భయం ఉందని కన్నాడు ఈ గుమస్తాగా ఆడుకున్న ముందు సూపు నా సువార్తెకులు లేనందుకు నేను సిగ్గుపడుతున్నాను ఈ ఇంటి ఇంట్లో పని చేస్తున్న వాడికి ఉన్నంత ముందు చూపు దేవుని సంఘంలో దేవుని ఇంట్లో ఉన్న వారికి ముందు చూపు లేనందుకు దేవుడు అన్న వాళ్ళే బాగుంటున్నారా మీకన్నా అన్నాడు సంఘానికి అలా ధీమాగా వస్తాం కూర్చుంటాం వెళ్ళిపోతాం ఏమన్నా ఈ మధ్యగా గట్టిగా గద్దిస్తే సంఘాన్ని మానేసి ఎందుకంటే ఈదిగ్గ డెబ్బై సంఘాలు ఉన్నాయి కదండి ఇక్కడ గద్దెత్తే అక్కడ పోతాం అక్కడ గద్దెత్తే అక్కడ పోతాం అక్కడ గద్దె అన్నరకా పోయే వరకు అలా పోతూనే ఉంటాం నేను మాట్లాడుతున్నాను ఎక్కడ స్థిరం లేనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు స్థిరం ఎక్కడ నిలబడలేనప్పుడు నువ్వు ఎక్కడికెళ్ళిన నిలబడలేదు ఎందుకంటే నీకు సహవాసం విలువ తెలియలేనప్పుడు నీకు ఆత్మీయాల విలువ నీకు తెలియనప్పుడు ఆత్మీయ స్నేహం నీకు విలువ తెలియలేనప్పుడు రేపొద్దున నిశ్చత్వంలో కూడా నువ్వు ఉండలేవు